మనం రుణపడి ఉండాలి ఎందుకంటే అన్ని స్కీములు తెచ్చిండు అదే విధంగా ఇప్పుడు దైవం వస్తుంది అన్నారు తెలంగాణ వస్తే ఇవి వస్తున్నాయి రైతు బీమా వంద మందికి ఇచ్చారు అంటే వంద మంది నిజామాబాద్ కామరెడ్డి జిల్లా కలుపుకొని వంద అక్కడ యాభై ఇక్కడ యాభై రేపు మళ్ళా ఈ నెల నుంచి కొత్త బడ్జెట్ మన అసెంబ్లీలో పాస్ అయింది ఈ కొత్త బడ్జెట్ ద్వారా ప్రతి నియోజకవర్గానికి రెండో విడత కింద రెండు వేల మంది లబ్ధిదారులకు ఈ దళిత బంధులు పోతున్నారు సరిగా ఇది వాడుకోవాలి పది లక్షలు పోయి ఐదు లక్షలు నాకు తాకుతాను వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది దుకాణం పెట్టుకుంటున్నారు ప్రైవేట్ వ్యాపారం దగ్గర రెండు రూపాయల వడ్డీ తీసుకొని పెట్టుకుంటున్నారు కొంతమంది ఇదేం లేదు వడ్డీ చాలా గొప్ప అద్భుతమైనటువంటి పథకం భారతదేశంలో మన తెలంగాణ మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు ఇది ఇంతటితో ఆగలి ఈ రెండు వేల మంది ఇచ్చిన సంవత్సరాన్ని కాన్పడ కార్మికులు ఏడు వేల కుటుంబాలు ఉన్నాయి ఏడు వేల కుటుంబాలు ఉన్నాయి అందులో కొంత ఉద్యోగస్తులు ఓమ కొంతమంది ఒంటరి మహిళలు ఓమ భార్య పిల్లలతో భార్య భర్తలతో పిల్లలతో బతికే కుటుంబాలు ఆరు వేల నుంచి ఏడు వేల కుటుంబాలు ఉంటాయి ఈ ఆరు వేల ఏడు వేల కుటుంబాలందరికీ వరుసగా సంవత్సరానికి సంవత్సరానికి కొంత మొత్తం కుటుంబాలకి పథకం అమలు చేస్తారు మొత్తం కుటుంబాలు